Hello friends, welcome back to our channel. Friends, in this video, we will talk about the exams in Telangana. Telangana Prabhutvam, BC Study Circle, Dwara, Group 1, Group 2, Gochi, Itara Poti Parikshalaku, Uchita Shikshanatopatu, Stipend Kuda Istunanja Pesi Manaku, Eros Morning Law Updates at the Raudan Jarindi. So, then Samaninchi Chalamandi Aperdulu, Evidanga Vatki enroll chase call, then Samaninchi Children Syllabus Evidanga Untundi, other than Empika Prakri Evidanga Untunanja Pes Chalamande Dadgaru. So, if you make Motherkan in Evidanga Mirudinki enroll chase call, another clear Gamik explain Yestano. Syllabus Savidanga Chadwali, other than the Dinoka MPK Prakria Kuda Chudam, so skip Jacunda video and endo actually choose a Pratioka Kastanga, like Chandi. So Mirichet and likes motivational encouraging on Tayanka video get 1,000 likes expedition on Pratioka like Jesse, they were Kathy used into the Varki, compulsory share Jandi. So Manaku morning got no update idi Kundamandi doubts are the thing Samanji, first are doubts Jeptana, so thing Samanji Miko annual income on Edi. 5 lakhs below ఉండాలి కొంతమంది అడిగారు 5 lakhs below ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మేజర్ గా ఇక్కడ ఓన్లీ BC వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అడిగారు BC కాకుండా అంటే BC వాళ్ళకి ఇక్కడ ఎక్కువ శాతం 75% సీట్స్ అనేవి ఉంటాయి SC వాళ్ళకు 10% అది ST వాళ్ళకు 5% EBC వాళ్ళకు 5% అదే విధంగా 5% వచ్చేసి మైనారిటీ అందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే అక్కడ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది అనుక ప్రతి ఒక్కరు మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఓన్లీ BC వాళ్ళని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ రిజర్వేషన్ వైస్ గా పర్సంటేజ్ వైస్ గా మీకు సీట్లు అయితే అలాట్ సో ఆన్లైన్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది కొంతమంది అడిగారు ఎగ్జామ్ కూడా మనకు ఆన్లైన్ ఉంటుంది కనుక సో మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయవలసి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి మీకు గ్రూప్ వన్ వాళ్ళకు 5000 పర్ మంత్ స్టైఫండ్ ఉంటుంది 6 మంత్స్ కోచింగ్ ఉంటుంది ఇక మిగతా వాళ్ళకు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇంకా ఇతర కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకు 3 మంత్స్ కోచింగ్ అనేది ఉంటుంది దాంతో పాటుగా 2000 అనేది పర్ మంత్ దీనికి సంబంధించినటువంటి స్టైఫండ్ అయితే ఇస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా మీరు దీనికి రిజిస్టర్ అంటే ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను నేను ఆల్రెడీ ఎన్రోల్ చేసి వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను దీని యొక్క లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది అనకాడమీకి సంబంధించిన లింక్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ మీ మొబైల్లో కనుక అనకాడమీ యాప్ కనుక ఉండి మీరు దానికి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి మీరు మీ మెయిల్ ఐడి తోటి ఫోన్ నెంబర్ కనుక ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే మీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది లేకుంటే కొన్ని అదనంగా అంటే లైక్ మీ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే యాప్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా మీకు కనబడుతుంది యాప్ లేని వాళ్ళకు ఒక విధంగా కనబడుతుంది అది అర్థం చేసుకోండి సో ఫస్ట్ మీరు యాప్ పైన కింద ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇట్లా కనబడుతుంది సో యాప్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా ఎన్రోల్ అని చెప్పేసి కనబడుతుంది ఎన్రోల్ ఫ్రీ అని చెప్పేసి కనబడుతుంది యాప్ లేని వాళ్ళకు ఇక్కడ 10-డిజిట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఒక ఓటీపీ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది కొంతమందికి అక్కడ మీ యొక్క నేమ్ కూడా మీ డీటెయిల్స్ కూడా అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఫ్యూ డీటెయిల్స్ బిఫోర్ యూ ఎన్రోల్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీరు ఏ డిస్టిక్ నుంచి మీరు ఎన్రోల్ అవుతున్నారు అనేది ఇక్కడ డిస్టిక్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ దానిలో తర్వాత సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే అక్కడ మోర్ దెన్ 5 లాక్స్ ఆర్ బిలో 5 లాక్స్ అని కనబడుతుంది మీరు 5 లాక్స్ అని బిలో 5 లాక్స్ అని చెప్పేసి ఎంటర్ చేయండి సో మీరు మోర్ దెన్ 5 లాక్స్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ తర్వాత సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు లేటెస్ట్గా కంప్లీట్ చేసినటువంటి ఏదో డిగ్రీ అయితే డిగ్రీ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఇంకా అదర్ ఏమైనా ఉంటే ఆ లేటెస్ట్గా కంప్లీట్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి కనబడుతుంది సో ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది దాన్ని అలానే ఉంచేసి సో కింద కనుక మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఆ ఎగ్జామ్ డేట్ కనబడుతుంది ఇట్లా 16th రోజున మీకు ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది 12:30 క్లోజ్ అవుతుంది అని కనబడుతుంది సో మీరు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎన్రోల్ నౌ పైన కనుక క్లిక్ చేసినట్లయితే సో మీకు ఎన్రోల్ అయిపోతుంది మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా నెక్స్ట్ పేజ్లో కనబడుతుంది సో ఇక్కడ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరు ఎన్రోల్ చేసుకున్నట్టు కనబడుతుంది ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఆ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్ అదేవిధంగా టైం అనేది కనబడుతుంది సో దానికి సంబంధించి ఇంకా మీ మిత్రులకు కూడా షేర్ చేయమని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది సో కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకుంటారు అయితే దీనికి సంబంధించి మీరు వన్స్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్కు డీటెయిల్స్ పంపిస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశారు వీ హ్యావ్ సెంట్ అండ్ ఈమెయిల్ టు యూ విత్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అంటే ఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీరు ఏదైతే ఎన్రోల్ అయినటువంటి మెయిల్ ఉంది కదా ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్ మీకు అక్కడ మెయిల్ కూడా అడుగుతుంది సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో మెయిల్ అనేది కూడా అడుగుతుంది మీరు మెయిల్ అడ్రస్ ఇక్కడ చూడండి కంటిన్యూ విత్ ఈమెయిల్ అనేది కదా సో మీ మొబైల్లో ఆల్రెడీ మీరు మెయిల్ తోటి లాగిన్ అయి ఉంటారు కనుక ఆ లాగిన్ అయినటువంటి మెయిల్కు సో ఈ విధంగా వస్తుంది ఇట్లా
యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఆ ఎగ్జామ్ డేట్ అనేది ఇట్లా మీకు మెయిల్లో కనబడుతుంది. ఇంకా దానిలోనే అదే మెయిల్లోనే సో దానికి అటాచ్ చేసి మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్ అనేది మనకు 90 మినిట్స్లో కండక్ట్ చేస్తారు, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఎకనామిక్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ అదేవిధంగా ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ జియోగ్రఫీ అని చెప్పేసి. సో ఇవి టాపిక్స్, కాకపోతే ఏ టాపిక్స్లకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో టోటల్గా అన్ని టాపిక్స్ కలుపుకొని 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాక్టీస్ టు ప్రిపేర్ అని చెప్పేసి కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒకవేళ అన్అకాడమీ యాప్ ఉన్నట్లయితే సో యాప్లోకి మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారో అక్కడ వీటికి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి. అంటే అన్అకాడమీలో కండక్ట్, ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నా కనుక దానిలో మేము చెప్పినటువంటి ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఇంకా వీటికోసం సపరేట్ టెస్ట్లు కూడా మేబీ తీసుకురావచ్చు, ఇప్పుడు వరకైతే ఇంకేం తీసుకురాలేదు. అందులో ఉన్నటువంటి ఓల్డ్ టెస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టెస్టులు మీరు కూడా వాటిని ఫ్రీగా అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎన్రోల్ కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు యాప్ ఉన్నట్లయితే కొంత ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే సింపుల్గానే ఉంటుంది. 3 or 4 స్టెప్స్లో మీరు దీనికి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది అడిగారు. సో దీనికి నాకు తెలిసినంత వరకు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ మెరిట్ వచ్చిన వాళ్ళను మొదటగా గ్రూప్ 1కి సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే హైయెస్ట్గా స్టైఫండ్ ఉంది కనుక వాళ్ళకు గ్రూప్ 1 ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఎంతమంది అవసరం నీడ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ గ్రూప్ 1 కాదనుకుంటే, ఒకవేళ మీరు మెరిట్లో ఉండి గ్రూప్ 1 కాదనుకుంటే నెక్స్ట్ దానికి కూడా రావచ్చు, మేబీ అట్లా ఛాన్స్ ఇవ్వచ్చు. తర్వాత మిగతా వాళ్ళను గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ ఆ విధంగా సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మాక్సిమం మనకి దానికి సంబంధించిన ఇంకా విధి విధానాలు అయితే ఎటువంటిది ఇవ్వలేదు, మేబీ మీ మెయిల్ కన్నా సెండ్ చేయవచ్చు. ఇంకా ఫర్దర్గా ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా నేను ముందు మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. సో మాక్సిమం మీ మెరిట్ ఆధారంగానే మీరు గ్రూప్ 1కి కోచింగ్ లేదా గ్రూప్ 2కా లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్కి అని చెప్పేసి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మాక్సిమం నేనైతే అదే అనుకుంటున్నాను. సో ఇది ఏదైనా ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే నేను మరొక వీడియో ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొదటగా మీరైతే కంపల్సరీ ఎన్రోల్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ కోచింగ్ సంబంధించి. సో ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది, దీనికి సంబంధించి ఆఫ్లైన్లో ఉంటుంది. మనకు చెప్పారు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్, దీనిలో కొన్ని కోర్సెస్ ఆన్లైన్లో ఇప్పిస్తారు, కొన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పిస్తారు, కొన్ని ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఈ ఫ్రీ కోచింగ్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కనుక ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి ఎన్రోల్ చేసుకోండి. సో లింక్ కింద నేను మన యొక్క ఛానల్ వెబ్సైట్ ద్వారా ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.